లేదు, నా పార్టీ తరఫున, నేను జేబీఎం భారత్ పార్టీ తరఫున, నా పార్టీ తరఫునే నేను మంగళగిరి అండ్ తాడికొండ రెండు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మేబీ ఇంకో రెండు మూడు నెలల్లో అది మారొచ్చేమో నాకైతే తెలియదు, కానీ బట్ ఏదేమైనప్పటికీ మా పార్టీ తరఫున శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పోటీలో ఉన్నా నా పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉంటాడు తప్ప తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జన్మలో ఆ పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం ఉండదు. అలాంటి దానికి నేను ఇష్టపడను. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బిఎం చేశారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఒక ముద్ర వేస్తారు వైసీపీకి అమ్ముడుపోయారని, సార్ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇంతకాలం వాళ్ళు కొన్నారనుకుంటున్నారు, మార్చుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళేమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి శ్రావణ్ కుమార్ని మాట్లాడిస్తుందని అన్నారు. సో ఇప్పుడు అది తప్పు అని ఒక 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా మాట్లాడుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు శ్రావణ్ కుమార్ అని అనేవాళ్ళకి ఏంటంటే, అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎంత ఇచ్చారో చెబితే వీళ్ళు కూడా ఎంత ఇచ్చారో అనేది ఎజ్యూమ్ చేసుకోవడానికి ఒకటి బాగుంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ సపోర్టులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.